కడప జిల్లా ఒంటిమిట్ట మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ జి వెంకట సుబ్బయ్య మీడియాతో మాట్లాడారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 10వ తరగతుల ఉత్తీర్ణత పోలిస్తే చాలా తక్కువ అని ఆయన తెలియజేశారు. గత 2 సంవత్సరాలుగా కరోనా బీభత్సం వల్ల కొద్దిగా విద్యార్థులు ఉత్తీర్ణత కాలేకపోయారని, విద్యా సంస్థల్లో పెను మార్పులు వచ్చాయని తెలిపారు. నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు మార్పులు చాలా వచ్చాయని, ఒంటిమిట్ట మండలంలో ఫస్ట్ పెన్నా ఇంగ్లీష్ మీడియం తరపున ఒక విద్యార్థి మండలంలో ఫస్ట్ ర్యాంక్ సాధించాడని వెల్లడించారు. ఒంటిమిట్ట మండలంలో మొత్తం మీద 371 మంది విద్యార్థిని విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరు కావడం జరిగింది. అందులో 251 మంది మాత్రమే ఉత్తీర్ణులు కావడం జరిగింది. అంటే ఒంటిమిట్ట మండలం 67% విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం జరిగింది. ఇందులో మండల్ టాపర్గా కె రఫీ పెన్నా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుంచి 578 600 గాను మార్కులు సాధించడం జరిగింది. మన ప్రభుత్వ పాఠశాలలో తీసుకుంటే మండల్ టాపర్ హజీరా జెడ్పిహెచ్ఎస్ రాజపల్లి హై స్కూల్ నుండి 559 మార్కులు సాధించడం జరిగింది. సాహితి 557 మండల ద్వితీయ శ్రేణి. అదేవిధంగా సుమిత్ర 544 మార్కులు మండపంపల్లె జెడ్పిహెచ్ఎస్ మండపంపల్లి నుండి ఈ ముగ్గురు విద్యార్థులు మండల్ టాపర్స్గా రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా మా మండలం తరఫున మా విద్యాశాఖ తరఫున అభినందనలు తెలియజేయడం జరుగుతూ ఉంది. అయితే గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరము ఉత్తీర్ణత శాతం తగ్గింది. దీనికి కారణము గత 3 సంవత్సరాలుగా కోవిడ్ కారణంగా గత రెండు సంవత్సరాలు అందరి విద్యార్థులకు 10% ప్రభుత్వమే పాస్ చేయడం జరిగింది. ఈ సంవత్సరము కొంత ఆగస్టు 16 నుండి పాఠశాలలు ఓపెన్ చేయడం, ఆ తర్వాత వాళ్ళ పాఠ్యాంశాలని బోధించడం, అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకొని బోధించడం జరిగింది. చివరిలో విద్యాశాఖ అందించినటువంటి కార్యాచరణ ప్రణాళిక ప్రకారం కూడా వాళ్లకు తరగతి నిర్వహించి అందరినీ ఉత్తీర్ణ చేయడానికి కోసం ప్రయత్నం చేయడం జరిగింది. అయినప్పటికీ 33% మంది ఫెయిల్ కావడం జరిగింది. ఈ విషయంలో మేమంతా కూడా చింతిస్తున్నాం. మరి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు స్పెషల్ క్లాసులు తీసుకొని రేపు నెలలో జరగబోయేటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యేందుకు స్పెషల్ క్లాసులు తీసుకోవడం జరుగుతూ ఉంది అన్ని పాఠశాలల్లో. రేపు ఇప్పుడు ఎవరైతే ఫెయిల్ అయి ఉన్నారో వాళ్ళు పరీక్షలు రేపు రాసి పాస్ అయితే వాళ్ళను వన్స్ ఫెయిల్ కింద ట్రీట్ చేయరు. వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ విద్యార్థులుగానే ట్రీట్ చేస్తారు. కాబట్టి ఇది ఒక శుభ పరిణామము. అంతేకాకుండా ప్రభుత్వం వాళ్ళు ఎవరికైతే 2 సబ్జెక్టులో 50 మార్కుల కంటే తక్కువ వచ్చింది